సో ఈ రీల్ వచ్చేసి అయ్యప్ప స్వామి పార్ట్ 0 అన్నమాట. పార్ట్ 1 అనేది నేను తర్వాత పోస్ట్ చేస్తాను. మీరు ఇప్పటి నుంచి చూసే ఈ అయ్యప్ప స్వామి పార్ట్స్ లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. నేను మా టీం కలిసి చాలా కష్టపడి తీసాము. అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే కోరుకుంటా ఉన్నాను. అసలు ఈ స్టోరీ ఏంటంటే, మీరు రేపటి నుంచి చూడబోయేది ఒక అనాథ కథ. ఆ కథలో అన్న తమ్ముళ్ళ కథ ఉంటుంది. అన్న అయ్యప్ప స్వామి మాల వేయాలని చూస్తాడు, కానీ అది వాళ్ళ ఫ్రెండ్స్ చెడగొట్టాలని చెప్పి చూస్తా ఉంటారన్నమాట. కొన్ని రోజుల తర్వాత తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక అయ్యప్ప దీక్ష ఎలా సాగుతుందో, ఎలా మాల వేస్తాడో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటారో, స్వామిని ఏం చేయాలనుకుని ఉన్నారో అంతా 9 పార్ట్స్ లో చూపిద్దాం అనుకుంటా ఉన్నాను. ప్లీజ్ నా కోసం నా యూట్యూబ్ ఛానల్ ని అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ సెక్షన్ లో పార్ట్ 1 అని కమెంట్ చేయండి. త్వరలోనే పార్ట్ 1 కూడా అప్లోడ్ చేస్తాను. అదనమాట మ్యాటర్. స్వామి అయ్యి శరణమయ్యప్ప. ఏమైందిరా భయ్యా? ఎందుకు మధు, నేను ఇవన్నీ మానేయాలనుకున్నాను రా. ఎందుకో తెలియదు నాకు అయ్యప్ప మాలేయాలనిపిస్తుంది. వీడికి సిగరెట్ లేని రోజు గడవదు. అది ఎవరైతే చాలు, ముక్కలేని ముద్ద తెగదు. అలాంటిది వీడు అయ్యప్ప మాలేస్తాడా? ఏంట్రా అలా ఉన్నావు? వదిలే తమ్ముడు, ఏం కాల? ఏమైందో చెప్పురా. నాకు అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని ఉందిరా. నీకు ఎక్స్పెక్ట్ అవ్వడమే రాదు, డబ్బులు సంపాదించడం తెలియదు. అలాంటిది మాల నీకు అవసరమా? అది ఎవరైతే చాలు, ముక్కలేని ముద్ద తెగదు. అలాంటిది వీడు అయ్యప్ప మాలేస్తాడా? రే లీలా, మధుని తీసుకొని అర్జెంటుగా ఇంటికి రారా, మాట్లాడాలి. తమ్ముడు, నీతో కూడా 5 నిమిషాలు మాట్లాడాలి, ట్రారా. అరే ఏంట్రా పొద్దుపొద్దున్న రమ్మన్నావు, ఏమైందన్నా? అరే వింటే ఉండండి, లేకపోతే మీ ఇష్టం రా, నేను అయ్యప్ప మాల వేస్తున్నాను. అయితే వాళ్ళ దగ్గరికి రా, నాకేం ఇబ్బంది లేదు. ఈ మాల నేను పంతం కోసమో కాదు, నన్ను నేను మార్చుకోవడానికి చిన్న ప్రయత్నం. ఏయ్ విన్నారు కదా, ఈ నెల రోజులు వారు దరిదాపులో రాకండి. ఏయ్ చూసావు కదరా, వాళ్ళ తమ్ముడు ముందర మామూలు ఎంత తక్కువ చేశాడో. అవును, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వీడు దీక్ష ఎలా చేస్తాడో చూద్దాం మనం కూడా. ఏంట్రా ఇంటర్వ్యూ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు? ఈ రోజు హేమంత్ గారు మాల వేస్తున్నారంట్రా. అవునా? అయితే రారా దగ్గర జరిపిద్దాం. ఏ మాల వేపడానికి రాలా, చెడగొట్టడానికి వచ్చాం మనం. అయ్యో రే తప్పురా. ఏ ఇప్పుడు నేను చెప్పించే, వాడు ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళి వాడు బట్టలు మాల తీసుకొచ్చే. ఇవన్నీ చేసి ఏమొస్తాయిరా? వాడు మాల చేయడానికి ఏం లేదంటే గురు సంబంధం పరుగు పోతుందిరా వాడికి. అరే అలా చేయడం తప్పు అనిపిస్తుందిరా. ఏ చూప్, వాళ్ళ అన్న ముందు మనం తక్కువ చేసి మాట్లాడు, మర్చిపోయావా? సరే తీసుకొని వస్తా. రే లీలా. ఏమైందిరా? నేను తీసుకురాను పోరా. ఎందుకురా? వాడు నడుచొస్తుంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి నడిపించినట్టు ఉందిరా. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. చెప్పు తమ్ముడు. స్వామి, మీరు మాల వేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నీకు నేను సేవ చేయలేను, అందుకే మా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళిపోయా. ఎందుకురా? ఏమైంది? నేను భయపడుకో. ఏంటయ్యప్ప చింతిస్తున్నావు? ఏం చెప్పను తల్లి, నా అనుకున్న వాళ్ళందరూ నేను అయ్యప్ప మాల వేయగానే వదిలేశారు. నీకు ఇష్టమైన అయ్యప్పేగా ఆ శనేశ్వరుడికి మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు తల్లి? నేచరా, నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ 7 ఏళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు. మాలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు. మరి నాకు ఈ మండలం రోజులు ఎవరు తోడుంటారు తల్లి? ఇంక నుంచి అయ్యప్ప కవచంలో తోడున్నా ఈ తల్లి ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. సరే తల్లి,
స్వామి నన్ను క్షమించండి, మీరు మాలేసుకున్నప్పుడు నేను రానందుకు. అయ్యో దాందేముంది స్వామి, ఇప్పుడన్నా వచ్చారుగా అది చాలు. రే లీలా పక్కకి రారా. ఏంట్రా క్షమాపణ చెప్తున్నావు, మారిపోయావా ఏంటి? ఇప్పుడు ఆ స్వామిని ఎలా ఆడుకుంటానో చూడు. స్వామి మీరు ఫస్ట్ టైం అనుకుంటా మాల వేయడం? అవును స్వామి. అవునా, నువ్వు 2 రోజులు ఉపవాసం చేసావా? ఉపవాసమా? చేయలేదు స్వామి. నీకు ఆ గురుసామి చెప్పలేదు అనుకుంటా, ఇది మంచి గడియలు, 2 రోజులు ఉపవాసం చేయి. ఎలాగో ఇప్పుడు భిక్షకు వెళ్దాం అనుకుంటున్నా, మీరు చెప్పారుగా ఇప్పటి నుంచి చేస్తాను. అయ్యప్ప మేము పక్కన ఇంట్లో కొత్తగా వచ్చాము, ఈ ప్రసాదం తీసుకోండి అయ్యప్ప. నేను ఉపవాసం మాత, 48 గంటల వరకు ఏమీ తినకూడదు. అయ్యప్పకి తన భక్తులు ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదు అయ్యప్ప. అయినా ఉపవాసం అంటే ఖాళీ కడుపుతో ఉండడం కాదు, దేవుడికి దగ్గరగా ఉండడం. తీసుకోండి మనకంట. స్వామి లీలా యాక్సిడెంట్ అయింది, త్వరగారా. వధు ఏమైంది లీలా స్వామికి? ఇదిగో. ఏ స్వామి వచ్చావా, రా కలిసిదాదాం. మధు ఏం జరుగుతుంది మధు ఇక్కడ? యాక్సిడెంట్ అయిందని చెప్తేనే ఇక్కడికి వస్తారు, అందుకే ఇలా చెప్పా. మధు గుండెల మీద చేసుకొని చెప్పు, ఇలా చేస్తే అలా ఊరుకుంటాడా? క్షమించు స్వామి, మాఫ్ కరు. ఏ ఏంట్రా అక్కడ డిస్కషన్, రండి కలిసిదాదాం. స్వామి నేను దీక్షలో ఉన్నానని తెలుసుగా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏ మధు ఏంద్రా స్వామి ఇలా మాట్లాడుతున్నాడు, మన పాత రోజు మర్చిపోయారైంది, రెండు కలిసి దాదాం. రే లీలా ఎన్ని రోజులు రా, ఇక్కడ కూర్చొని బాధపడుతుంటావు. నాకు తెలిసిన మాంత్రి ఇక్కడ ఒకటి ఉన్నాడు, రారా పోదాం. ఆ దైవ శక్తితో పెట్టుకున్నావు, ఈ దుష్ట శక్తి సాయం తీసుకో. స్వామి ఈ దారం కట్టి ఇంకటి నుంచి వాడిపోయిన ఆట ఆడతా. రే ఆ సామాన్లన్నీ రెడీ చేశారా? ఆ మాంత్రికి చెప్పింట ఆయనకి పూజ జరగాల. రే లీలా నీ పరిస్థితి బాగాలేదని మాంత్రికుడి దగ్గర తీసుకొని పోతే నువ్వు చేసే పని ఏంట్రా? రే ఈ సిచ్యువేషన్ రావడం కారణం ఎవరు? ఆ స్వామి. ఆ స్వామిని ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అయితే ఇప్పుడు ఏం చేస్తావు స్వామిని? నిజంగా స్వామి కడతావా? ఇది కడతావా ఏంట్రా? కట్టేది నువ్వే, నాతో కలిసి మంది పంచుకున్నావు కదా, నా పగను కూడా పంచుకో. నేను కట్టను రా. ఎందుకు కట్టవురా? రే ఏ శక్తితో అన్నా పెట్టుకో, దైవ శక్తితో నిలబడలేవు. రే నీ వెనుకున్న దైవ శక్తి గొప్పదో, నా ముందరున్న ఈ మత శక్తి గొప్పదో చూద్దాం.